ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ వ్లాగ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే మా ఊర్లో చెప్పురాంగ మా ఊర్లో ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు అంతా కలిసి ఒక ఇల్లు మాదిరి ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ వర్షము ఎండ ఇది స్కూల్ హై స్కూల్ అనమాట మామూలుగా. కాకపోతే వీళ్ళు ఇక్కడ చిన్నగా అంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి యావేవో అంతా అరేంజ్ చేసి ఒక చిన్న ఇల్లు మాదిరి చేసినారు. వాళ్ళు ఒకసారి హౌస్ టూర్ చేద్దాం. వాళ్ళు అసలు ఎందుకు పెట్టినారు, దాంట్లో ఏముంటాయి, వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం చేసినారా, ఎందుకు చేసినారా అనేది ఒకసారి చూద్దాము, చూపిస్తాం, రండి. మెల్లగట్ట టర్న్ ఇరా. పిల్ల మూర్ఖాలు అంతా పిల్ల మూర్ఖాలు అబ్బాయి చుట్టూరు ఉన్నారు చూడరి. చూసారు కదా ఆల్రెడీ వాడు నవరసాల్లో ఒక రసం పార్దో గ్యాంగ్. నవరసాల్లో ఒక రసం దారా పార్దో గ్యాంగ్ బాగుంది. చూచారు కదా అందరి ఇండ్లు. ఇదే చూడారు ఒకసారి దో ఇది ఏర్పాటు చేసినారబ్బా. ఈ లోపల ఎందుకు ఏర్పాటు చేసినారు అనేది ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేద్దాం. ఇది తెలుసు కదా అందరికి. ఫస్ట్ లోపల చూపిరా డబ్బా గ్యాంగ్. గెస్ట్ హౌస్ మొత్తానికి అయితే అదో ఆ మూలన మూడు కట్టెలు, ఈ మూలన మూడు కట్టెలు పెట్టి అర్ధ రూపాయికి ఓవర్ రియాక్షన్ చేసే నాయాలురా మీరు. ఆగర్రా కొంచెంసేపు. బ్యానర్ పట్టం వేశారు కదా కింద వైఎస్ఆర్ బ్యానర్ పట్టం. రే దీనికి మేస్త్రి ఎవర్రా? దారా బయటికి రారా, దా బయటికి రా. సార్ మీ పేరు ఏం పేరు సార్? భార్గవ. సార్ భార్గవ నరసింహన. సార్ మీ పళ్ళు మిలమిలా మెరిచిపోతున్నాయి, ఏం వాడతారు సార్ మీరు? బంగారం. అంటే టూ పేస్ట్ అది. సరే సరే సార్. మొత్తానికి అయితే ఈ ఇండ్లు మీరే నిర్మించారని ఇక్కడ పెద్దలందరూ చెప్పారు, మీరు నిర్మించడానికి కారణం ఏంటి సార్? ఇది నిర్మించడానికి కారణం రా, నువ్వు దాన్ని తెలివిందా? పెద్ద మంచిని పట్టుకోండి రే గీ అంటావా? మేస్త్రి కదా దగ్గర దగ్గర సౌండ్ వినపడదు. అదే సార్ మీరు ఇది ఎందుకు కట్టారు, ఎందుకు నిర్మించడం జరిగింది, ఏ క్షణంలో మీరు ఇది ఆలోచించి కట్టారు సార్? వినాయకమయ చవితికి కడుతున్నారా సార్? సరే సార్. చందా మీరు ఎంత వసూలు చేశారు సార్ ఇప్పుడు వరకు? చందా డబ్బులు 200 వసూలు అయిందా సార్? సరే సరే. ఎందుకు కట్టాల్సి వచ్చిందా అది ఫస్ట్? వినాయక చవితికేనా మీరేమన్నా చేయడానికి? నిజం చెప్పు. నిజం చెప్పు. అదే ఒక్కసారి మనసులో నుంచి వినాయక చవితికి మాకేమన్నా ప్రసాదాలు అటువంటి ఏమైనా ఉంటాయా? గంగమ్మ గుడి కాడికి ఎందుకు వినాయక చవితి పెడతాను ఇప్పుడు? సరే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పవన్ సార్ తో మనం ఒకసారి. సరే వద్దులే వద్దులే వద్దులే. వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ధర్ణి గారితో మనం ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాము. హాయ్ జీ అనొద్దండి, ఇక్కడ పనికిరాని పదములు వాడద్దు, ఇక్కడ ఓన్లీ తెలుగు మాట్లాడవాలను. సార్ మీరు ఏ ఇయర్ లో జన్మించారు సార్? 2008. లో జన్మించారు సార్? ఇక్కడ ముఖ్యంగా ఇల్లు కట్టడానికి గల కారణాలు ఏంటి సార్? మీరు సార్ మొత్తానికి అయితే ఇంటికి గల ఖర్చు ఎంత అయింది సార్? మీకు ఇంట్లో కట్టడానికి 500 రూపీస్ ఖర్చు అయిందా సార్? అంటే మీకు ఏమైనా దాతలు ఎవరైనా దానం చేశారా, లేదంటే మీ కష్టా జీతంతో మీరు ఏమైనా కట్టుకున్నారు? కష్టా జీతంతో మేము కట్టుకున్నాం సార్. మీరు ఏం పని చేస్తారు సార్? సిమెంట్ పని. సిమెంట్ పని చేస్తారా సార్? ఓకే సార్. అలాగే మొత్తానికి అయితే ఇంటికి కింద పునాదులు లేకుండా ఓన్లీ 4 కట్టెలు ఆ పక్క మూడు ఈ పక్క మూడు పెట్టి కట్టినారు, ఎందుకు సార్? అంటే కట్టడానికి వాన పడినప్పుడు లేదంటే గాలి వీచినప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. ప్లాస్టింగ్ చేయలేదు సార్. ఇంకోటి మాకు డౌట్ వచ్చింది ఏంటంటే అక్కడ ఎవరైనా లోపల కూర్చున్నప్పుడు గాలి తగలడానికి ఫ్యాన్ గానీ ఏసీ గానీ కూలర్ గానీ లేదు సార్, మరి ఎలా? మీరు ఏమన్నా ఫ్యూచర్ లో దీని గురించి ఏమన్నా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? మీకు సాగరా దీనికి పట్టకు బుర్రలు బుర్రలు పెట్టి గాలి తగిలే విధంగా ఏర్పాటు చేశారంట.
సార్ ఇంకో డౌట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎంత మంది ఉంటున్నారు సార్ ఇక్కడ ఈ రూమ్ లో 15 మంది 20 మంది సార్ ఇప్పుడు కరోనా కాలం కదా మీరు ఇంత మంది ఉండడం ఇది కరెక్టేనా సోషల్ డిస్టెన్స్ లేదు నాకు మాస్క్ లేదు ఇప్పుడు నీకు మాస్క్ లేదు ఇది కరెక్టేనంటారా సార్ రాంగేనా మరి 20 మంది ఒకటే చోట బతకడం ఇది ఏమన్నా సమంజసమా సార్ ఇప్పుడు సరేలేండి సార్ నేను చెప్పినా మీరు మీరు చెప్పింది రైట్ అంటే సరేలేదు సార్ ఇంకేమన్నా కింద ఏమన్నా పాలిష్ బండలు వేపియకూడదేం సార్ లెక్కలాగే సార్ ఇప్పుడు మన వెరీ చీప్ ప్రెసిడెంట్ వెరీ చీప్ ప్రెసిడెంట్ తో మనం నువ్వు పట్టుకోకూడదు మైక్ రవితో రవితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఏ విధంగా ముందుకెళ్తున్నా ఈ వినాయక చవితి యొక్క సంబరాలు అంబరాలు తాగాలనా లేకుంటే మన ఊరి బస్టాండ్ లోకి ఏమన్నా స్వామి ఎత్తుకొని పోతారా ఏమన్నా చెప్పండి సార్ ఎత్తుకోబోయి నీళ్ళ లేచారు సార్ సార్ అదే అంటే విగ్రహం మీరే తయారు చేస్తున్నారా లేదంటే అక్కడ దూరం నుంచి సిటీ నుంచి ఏమైనా తెప్పిస్తున్నారా సార్ అలాగే నుంచి తెప్పిస్తున్నారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ట్రై చేయకూడదా ఒకటి లేదంటే బుర్దతో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ ఇంకేమైనా చెప్పండి సార్ ఇండ్ల గురించి ఈ ఇండ్ల గురించి ఏమైనా చెప్పండి సార్ కట్టేటప్పుడు ఎన్ని రోజులు పట్టింది ఎంత ఖర్చు అయింది వారం పడిందే సార్ వారం పట్టిందా సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు ఏమన్నా ఇక్కడ చూసే జనాలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అరే వానికి వెళ్ళి ఇప్పుడు వాడు చూడు వాడు చూడు వాడి అవతారం చూడు అది నీదే మీ నాయన అది నిజం చెప్పు అంటారా నిన్ను సార్ వీడున్నాడు ముఖ్యమైన వీడు నేను కట్ చేసినావా అట్లనే సరే సార్ మొత్తానికి కెమెరా సరిపోదు కదా సార్ ఇక్కడ జోలేంది సార్ ఇది మొత్తానికి ఒకసారి తీయరు సార్ అలా తిప్పకూడదులే సార్ ఎక్కడ కొన్నారు ఎంత పెట్టి కొన్నారు 5 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు అగ్గువే 6 రూపాయలు అగ్గునా పిరియమా పిరియమా ఇంతవరకు మీ చేతిలో ఎన్ని బొంగరాలు వదిలిపోయినాయి ఎన్ని గోళీలు వదిలిపోయినాయి సార్ 10 బొంగరాలు 50 గోళీలు అంటే మీరు వల్ల కొట్టినది కాదు మిమ్మల్ని వల్ల కొట్టినవి ఒక బంగారం మీద వల్ల కొట్టినారు మీరు ఎంత మంది వల్ల కొట్టినారు 5 బొంగరాలు వాళ్ళు చెప్తే చెప్పడం కాదు పోయి నువ్వు చెప్పు చెప్పండి చెప్పండి సార్ ఇంకా ఈ ఇల్లు కట్టడంలో మీదేమన్నా పాత్ర ఉందా సార్ పట్టలు మాత్రమే సర్లేండి సార్ ఈ పట్టలు ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకున్నారు సార్ ముఖేష్ యాదవ్ ఇంటి నుంచి అరేంజ్ చేసుకున్నారు సార్ పేరు ముఖేష్ రేక్ రాను అట్టేయండి కొంచెం మొత్తానికి అయితే మనం అట్లా తిరిగి ఇట్లా తిరిగి మెయిన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చాము మొత్తానికి అయితే ఈ పట్టలు మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు మీ అమ్మ నాన్న ఏమన్నారా సార్ ఈ పట్టలు ఏమన్నారు బాగా మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారా సార్ ఓకే సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నా సరే సార్ మొత్తానికి అయితే మనకు 10 నిమిషాలు దాటిందని భావనతో ఇప్పుడు చెప్పురా ఏమన్నాగా ఏం చెప్తావు అంతా మాట్లాడి మొత్తానికి అయితే వీడియో ఎండ్ అయిపోయింది అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా ఒకటి ఏంటంటే షాయి నా గుండు కొడిగాడు కటింగ్ చేర్చా 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 అని చెప్పి నాశనం చేసినారు తలకాయని మొత్తం వీడియో కమింగ్ సూన్